హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఎన్నెన్నో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాం సో చదువు అనేది మనకి ఎగ్జామ్స్ కోసమే కాదు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది కూడా సో ఇప్పుడు మనం అది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన సైన్స్ పుస్తకంలో వివిధ రకాల ప్లాస్టిక్స్ సింబల్స్ ఇచ్చారు ప్లాస్టిక్ ప్రస్తుతం రోజుల్లో ఎంతగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తోందంటే ప్రస్తుతానికి బియ్యం కూడా ప్లాస్టిక్తో తయారవుతున్నాయని అలాగే కోడిగుడ్లు కూడా ప్లాస్టిక్తో తయారవుతున్నాయని టాక్ వచ్చింది ఫ్రెండ్స్ కొన్ని ఛానల్లో న్యూస్ ఛానల్లో కూడా చూపించారు ఇక్కడ చూసారా వేరువేరు ప్లాస్టిక్ వేరు వేరు సింబల్స్తో ఉంటాయి సో ఆ ప్లాస్టిక్ ఏ ప్లాస్టిక్ మనం ఎక్కువ యూస్ చేస్తున్నాం ఏ ప్లాస్టిక్ మనం యూజ్ చేయకూడదు ఎలాంటివి మనకి ఆరోగ్యానికి హానికరమో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వేరు వేరు ప్లాస్టిక్ వేరువేరు గుర్తులతో విభజించబడి ఉంటుంది ఫ్రెండ్స్ అవి వేరువేరువి చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ యూస్ చేసే వాటర్ బాటిల్ ప్లాస్టిక్కే కదా సో ఇది ఏ రకం ప్లాస్టిక్ పీఈటీ ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ పిఈటి పీఈటి అంటే చూడండి ఫ్రెండ్స్ పాలి ఇథలిన్ టెరీథా టెరిఫ్ తాలెట్ పీఈటీ లేదా పిఈటీఈ అని కూడా అంటారు ఫ్రెండ్స్ సో మనం యూజ్ చేసే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా పిఈటికి చెందిన ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది పారాషూట్ బాటిల్ ఆయిల్ బాటిల్ సో ఇక్కడ చూసారా మీకు కనిపిస్తుందా చూడండి ఇది హెచ్డిపిఈ సెకండ్ ప్లాస్టిక్ నంబర్ టూ అని ఇచ్చారు ఇది హెచ్డిపిఇకి సంబంధించింది సో హెచ్డిపిఈ అంటే అధిక సాంద్రత గల పాలి హెచ్డిపిఈ దీన్ని ఇంగ్లీష్ ఫుల్ ఫామ్ వచ్చేసి హై డెన్సిటీ పాలిఇథలిన్ ఫ్రెండ్స్ ఓకే ఇంకా థర్డ్ వచ్చేసి పీవీసీ ఫ్రెండ్స్ పీవీసీ నీళ్ళ పైపులు ఉంటాయి అవి నాకు దొరకలేదు దొరికింటే ఖచ్చితంగా చూపించేదాన్ని పీవీసీ అంటే దీని ఫుల్ ఫామ్ వినైల్ క్లోరైడ్ ఓకే వాటి పైపుల మీద కూడా ఇలాంటి థర్డ్ సింబల్ ఇచ్చి ఇచ్చింటారు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం రోజు యూస్ చేసే క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి ప్లాస్టిక్తో తయారై ఉంటాయి కదా అందులో ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ ఎల్డిపిఈ అని ఉంది సో ఇది ప్లాస్టిక్ ఫోర్ రకం చెందినది ఎల్డీపీఈ అంటే లో డెన్సిటీ ఇథలిన్ ఫ్రెండ్స్ దీన్ని మనం వేస్ట్ చేయకుండా రీ రీసైకిల్ చేయొచ్చని ఇక్కడ ఈ సింబల్ ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఎల్డీపీఈ అంటే అల్ప సాంద్రత గల ఇథలిన్ లో డెన్సిటీ పాలిఇథలిన్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బాక్స్ ఈ బాక్స్ మీద కూడా ఇక్కడ సింబల్ ఇచ్చారు చూడండి ఫైవ్ అన్ని ఫైవ్ అంటే పీపీ ప్లాస్టిక్ ఫైవ్ పీపీ పీపీ అంటే పాలి ప్రొపలీన్ ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా ఇవి కూడా ఒక రకమైన ప్లాస్టిక్కి చెందినవి సో ఇది ప్లాస్టిక్ ఫిఫ్త్కి చెందింది ఫిఫ్త్ వచ్చేసి పీపీ ఫ్రెండ్స్ పీపీ అంటే పాలి ప్రొపలీన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్త్ వచ్చేసి సిక్స్త్ వచ్చేసి పాలిస్టెరిన్ పిఎస్ అని ఉంటుంది ఆ ప్లాస్టిక్ మీద అలాగే సెవెంత్ ఇతరాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లేక ఆరు అని స్పష్టంగా తెలియని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ ప్లాస్టిక్లు కలిసిందే వాటిని కూడా ఇతరాలు అని సెవెన్ నంబర్తో గుర్తిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక షాంపూ సో షాంపూ మీద కూడా ఇచ్చారు ఇక్కడ సెవెన్ అని చూసారా అదర్స్ ఇది కూడా వేస్ట్ చేయకుండా రీయూస్ చేయాలని ఇక్కడ సింబుల్ ఇచ్చారు సెవెన్ అంటే అదర్స్ ఇతరాలు అన్ లేదా వేరు వేరు ప్లాస్టిక్స్ని కలిపి తయారు చేసి ఉంటారు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని ఇలా కాకుండా ఫ్రెండ్స్ ఇలా యూనివర్సల్ రీసైకిల్ అని ఒక చిహ్నం ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్ మధ్యలో ఏ నంబరు ఉండదు సో ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి కదా ఇలా మధ్యలో ఏ నంబర్స్ లేకుంటే అది యూనివర్సల్ రీసైక్లింగ్ చిహ్నం ఫ్రెండ్స్ అది లోకల్గా రీసైక్లింగ్ ఈజీగా చేయబడేది సో మనం ఎక్కువ ఏ ప్లాస్టిక్ ఈజీగా లోకల్గా రీసైకిల్ చేయగలిగితే ఆ ప్లాస్టిక్ని వాడడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ సో ఈ గుర్తు మనకి ఉపయోగపడుతుంది ఇచ్చుడం ఫ్రెండ్స్ ఇది ఒక ప్లాస్టిక్ పేపరు మనం ఎక్కడైనా లోకి వెళ్తే మనకు కవర్స్ ఇస్తారు మామూలు చిన్న చిన్న కవర్స్ ఇస్తుంటారు కదా అవి వాడకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫిఫ్టీ వన్ ప్లస్ మైక్రాన్స్ ఇలా ఎక్కువ మైక్రాన్స్ ఉండే వాటిని తిరిగి రీసైకిల్ చేయవచ్చు ఇవి అందుకనే దీన్ని ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ని మనం వాడాలి ఫ్రెండ్స్ సో ఇలాంటివి అతి పల్చగా ఉండే పేపర్స్ ప్లాస్టిక్ కవర్స్ అస్సలు వాడకూడదు ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే రీసైకిల్ చేయబడవు ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏమంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ కూడా ప్లాస్టిక్తోనే తయారు చేస్తున్నారు ఇవసలు మనం చేతికి వేసుకున్నప్పుడు అవి మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఆ వేడి పదార్థాలకి తగిలి ప్లాస్టిక్ అనేది ఆ వంట పదార్థాల్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ని వాడకూడదు ఫ్రెండ్స్ మనకు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కదా కానీ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి గాజుతో తయారు చేశారు సో వాడితే ఇలాంటి బ్యాంగిల్స్ వాడండి ఫ్రెండ్స్ లేదా మీ అక్కను అమ్మను సో ఇలాంటి ప్లాస్టిక్ వాటికి బదులు ఇలాంటివి వాడండి ఫ్రెండ్స్ మీ అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకరు ఇలాంటి ప్లాస్టిక్ ఇవి చూడడానికి మెరిసిపోతున్నప్పటికీ ఇవి చాలా ప్రమాదకరం ఇవి తీసుకోకుండా ఇలాంటి గాజుతో తయారు చేసిన బ్యాంగిల్స్ తీసుకోండి ఫ్రెండ్స్ అని నేను సజెషన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వంటకి చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ వేడివేడి పాత్రలు ఉంటాయి కదా లేదా వేడివేడి నీళ్లు లేదా ఏదైనా చారు అలా చేస్తాం కదా అప్పుడు ఆ వేడి పదార్థాలకి తగిలినప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ఆ పదార్థాల్లోకి విడుదలవుతుంది దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఇలాంటివి వాడే బదులు చూసారా ఇలాంటి బ్యాంగిల్స్ని యూస్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ప్లాస్టిక్ మనం వేడి చేసినప్పుడు ఇలాగా అది అణిగిపోతుంది ఎందుకు అంటే అది దాంట్లో ఉండే రసాయనం అంతా విడుదలవుతుంది అలాగే ఫ్రెండ్స్ వే మనం నీళ్ళ బాటిల్లో వాటర్ని తీసుకుంటాం అదైనా ఎక్కడైనా ఎండలో పెట్టామనుకోండి దాంట్లో ఉండే ఎండలో ఎండ వేయడమే వల్ల ప్లాస్టిక్ మనం ఉంచుకున్న నీళ్ళలోకి విడుదలవుతుంది దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవుకి శవ పరీక్ష చేశారట దాంట్లో కనుగొన్న ప్లాస్టిక్ సంచులాన్ని ఆవు శవం వేశారు ఇవంతా ప్లాస్టిక్ వ్యర్థాలు ఫ్రెండ్స్ చూసారా మనం ఉపయోగించే ప్లాస్టిక్ ఉపయోగించి పడేసే ప్లాస్టిక్లో ఉండే ఆహార పదార్థాలని తినడం కోసం మూగజీవాలు కూడా వాటిని ప్లాస్టిక్ తిని లాస్ట్కి మరణిస్తున్నాయి సో మనం ఇప్పటికైనా కొద్దిగా మార్పు చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మనం వాడే ఇంకొన్ని ప్లాస్టిక్వి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పీపీ పాలి ప్రొప్పలీకి చెందింది ఫైవ్ అని ఇచ్చారు ఇంకొకటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్ అవుట్ దీంట్లో ఇది కూడా పెట్టుకు సంబంధించింది ఫ్రెండ్స్ చూసారా పాలి తెలిన్ టెరిఫ్ తాలిట్ చూసారా వన్ అని ఇచ్చారు సో ఎక్కువగా రీసైకిల్ అయ్యే నంబర్స్ వచ్చేసి వన్ సింబల్ వన్ అని ఉంటుంది కదా అది మరియు టూ అని ఉంటుంది కదా ఆ సింబల్ ఫ్రెండ్స్ ఇలా టూ వన్ అని ఉంటుంది ఆ సింబల్స్ ఉండేటివి ఎక్కువగా రీసైకిల్ అయ్యే ప్లాస్టిక్స్ అలాగే యూనివర్సల్ రీసైకిల్ సింబల్ అంటే మధ్యలో ఏ నంబరు లేకుండేటివి ఎక్కువ ప్లాస్టిక్స్ అనేవి రీసైకిల్ అవుతాయి అవి వ్యర్థం చేయకోకుండా మళ్ళీ మనం రీసైకిల్ చేయడానికి ప్లాస్టిక్ వాళ్ళకి అమ్మేవచ్చు ఫ్రెండ్స్ సో మనం యూస్ చేసే ప్లాస్టిక్ అనేది మనకే హాని కాకుండా ఇలాంటి జీవులకు కూడా హాని కలిగిస్తుంది ఇవే కాదు ఫ్రెండ్స్ ఎన్నో కెమికల్స్ మనకి తెలిసినవి డీడీటీ కానీ ఇంకా కొన్ని కెమికల్స్ మనం మోకాళ్ళ నొప్పులకు వాడే మందుల్లో కానీ ఆ కెమికల్స్ అనేవి వెనకాల ఆ క్రీమ్ వెనకాల ట్యూబ్ ఉంటుంది కదా ట్యూబ్లో రాసింటారు ఫ్రెండ్స్ ఒక ఒకసారి చూడండి అవి హానికరం కాదు అని తెలిసిన తర్వాతనే అవి వాడండి లేదంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ప్రకృతి అనేది మన ప్రకృతిని మనం ఎంత కాపాడితే ప్రకృతి మనల్ని అంతగా రక్షిస్తుంది ఫ్రెండ్స్ ప్లాస్టిక్ని ఉపయోగించి మనం విచ్చలవిడిగా పాడేసాం అనుకోండి ఎక్కడ పడితే అక్కడ అది భూమిలో అలాగే లక్షల సంవత్సరాల వరకు భూమిలో విలీనం కాకుండా అలాగే ఉండిపోతుంది అది ఈ మొక్కల వేర్లకు అడ్డు తగిలి ఆ మొక్కలు పెరగకుండా ఉండడానికి అది ప్రయత్నిస్తుంది సో అప్పుడు అంతేకాదు ఫ్రెండ్స్ భూగర్భ జలాలు నీళ్లు లోపలికి భూమి లోపలికి ఇంకకోకుండా ఉండడానికి కారణం కూడా ప్లాస్టికే ఫ్రెండ్స్ ఈ ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరమైంది సో మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ బదులు వేరే సంచులు బట్టతో చేసింటారు కదా అలాంటి సంచుల్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ సో సేవ్ నేచర్ నేచర్ విల్ సేవ్ అస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్